अरुणा रेड्डी यशपालना जयराजना अना रहा म्यूजिक डायरेक्टर मोहन अन्ना मीरु कूडा रावालन्ना ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అన్నయ్య రవిప్రకాష్ గారికి తొలి వెలుగు ఆర్టీవీ మిత్రులకు వెంటబడి వెంటబడి మమ్మల్ని ఇక్కడికి పిలిచిన సీనయ్యకు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మాట్లాడిన వాళ్ళు గోరటెంకన్న తమ్ముడు ఏపురి సోమన్న మిట్టపల్లి సురేందర్ తమ్ముడు అంతడుపుల చెల్లే పుష్ప మా అన్న పాశం యాదన్న ఇంకా పాడాల్సిన మౌనిక తమ్ముడు మల్లిక్ కరుణ అందరూ ఇంకా సరే ఇక పేర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు వెనుక కొంచెం విజన్ అద్దాలు అక్కడ పెట్టిన విజన్ లేదు అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు యశపాల్ అన్న రాజనర్సన్న తమ్ముడు ధర్వంజన్న తమ్ముడు కోటసీను అన్న జయరాజన్న తమ్ముడు బల్లిపల్లి మా మోహన్ ఇట్లా అందరికీ పేరు పేరున మరొకసారి విప్లవ అభినందనలు. ముందుగా కాంపేడు గద్దరన్నకు వినమ్రంగా అరుణోదయ రెండు రాష్ట్రాల కమిటీల తరఫు విప్లవ జోహార్లు. అట్లనే జహీరుద్దీన్ గారు జహీరుద్దీన్ అలీఖాన్ గారు సియాసత్ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ ఎడిటర్ తను ప్రజా ఉద్యమాలకు ఎంతో అండగా నిలబడ్డటువంటి వ్యక్తి మాతోటే నిన్న మా పక్కనే ఉండి చివరి క్షణం వరకు మా పక్కనే నిలబడి మాతోటే బండి కిందికి దిగి అక్కడ జనాలు చిందరవందరగా అయ్యేసరికి ఎవరెక్కడ పోయినామో అర్థం కాని పరిస్థితిలో అన్న చనిపోయారన్నటువంటి వార్త మహాబోధికి చేరుకునేసరికి తెలిసింది. ఆ అన్నకు కూడా వినమ్రంగా అరుణోదయ విప్లవ జోహార్లు తెలియచేస్తూ కామెడి గద్దరన్నతో అందరూ ఎవరెవరి అనుబంధం వాళ్ళు పంచుకున్నారు నాకున్న అనుబంధాన్ని నేను పంచుకుంటాను. ఇక్కడ అరుణోదయ టీమే ఎక్కువ కనబడుతుంది. అట్లా అంటలేను మరీ అట్లా అనకు కానీ అయితే నాకు కరెక్ట్ మోహన్ చెప్పినట్టు అయితే సీను చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూ పిలిస్తే నేను ఏదో పనిలో ఉండి రాలేకపోయినా బహుశా ఆ కోపం పెట్టుకుని పొద్దున్నే చెప్పడదా గుసబెట్టిండు నన్ను అని నేను అనుకుంటున్నా. సరే మీ ఓపికను పరీక్షించను కానీ కామెడి గద్దరన్నతో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 40 ఏళ్ళు, నాకు నిన్నటితోటి 60 ఏళ్ళు. అందులో 40 ఏళ్ళు కామెడి గద్దరన్నతో నాకున్నటువంటి పరిచయం, 50 ఏళ్ళుగా నేను పాట పాడుతున్నా. ఇది కామెడి గద్దరన్న భువనగిరిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కామెడి గద్దరన్న పరిచయం నాకు. ఇక్కడున్న పాశమ నాకు తెలుసు ఆ విషయం. ఇంకా తమ్ముడు పృథ్వీ రావాల్సింది ఉండే ఇక్కడికి. అయితే కామెడి గద్దరన్న గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే నా అభిప్రాయం మేరకు 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. 1 నక్సల్బరీ ఉద్యమం, 2 కుల నిర్మూలన పోరాటాలు, 3 తెలంగాణ ఉద్యమం. ఈ 3 తను చేసినటువంటి కృషి, సరే ఎవరెవరికి ఏ అభిప్రాయాలున్నా ఎవరెంత నష్టపోయినరు ఎంత కష్టపడ్డారు అంటే ప్రతి వాళ్ల జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు కడగండ్లు ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ అధిగమించి పోతున్నాం మనం ముందుకు. సరే కొంతమంది ఇవాళ ఎక్కడున్నా కానీ ఎక్కడున్నా ఎట్లున్నా పునాది మాత్రం అక్కడే అనేటువంటిది మాత్రం వాస్తవం. కానీ ఎక్కువ జీవితం ఎక్కడుంది అని మనం గద్దరన్న గురించి మాట్లాడుకున్నప్పుడు విప్లవ జీవితమే ఉందనేది మర్చిపోవద్దు. అందులో ఆయన ఎంతమంది అమరులను వాళ్ళ కుటుంబాలకు దగ్గరకు చేర్చినటువంటి వాళ్ళకు ఒక తోబుట్టువుగా ఎంతోమందిని ఆ కుటుంబాలకు చేర్చి వాళ్ళకు ఒక భరోసానిచ్చి నేను మీకు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి అన్న కామ్రేడ్ గద్దరన్న. కామ్రేడ్ గద్దరన్న పాటలు చాలా పాటలు నేను పాడినను. అందులో
వాళ్ళ అమ్మ గురించి రాసుకున్నటువంటి, అంటే అందుకే నేను చెప్తుంటా చాలాసార్లు తల్లిని ప్రేమించిన వాళ్ళు ప్రజల్ని ప్రేమిస్తారు అని. అది తన ద్వారా నిరూపితమైంది. ఇంతకుముందు చాలామంది సారు మాట్లాడుతున్నప్పుడు కూడా మెదడుకు చాలా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది, అందుకే రాజ్యం భయపడుతుంది పాటకు, అందుకే రాజ్యం భయపడుతుంది ఆ పాటకు, అందుకోసమే నిర్బంధాన్ని కొనసాగిస్తుంది, పాటను నిర్బంధించాలని చూస్తుంది, పాటను ఆపాలని చూస్తుంది. అందుకే కావచ్చు ఎట్లా నిన్న అన్న అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అధికారిక లాంఛనాలతోటి జరిపినప్పుడు సరే ఎవరికెవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా ప్రజల లాంఛనం మాత్రం చాలా చాలా ఘనంగా జరిగింది. అది ఎవ్వరమూ ఊహించలేకుండా, అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ఎంత గొప్ప లీడర్కైనా కూడా హానర్ చేయనంతగా ప్రజలు లక్షలాది మంది కోట్లాది మంది ప్రపంచమంతా చూస్తున్నట్టుగా అన్న అంతిమయాత్ర కొనసాగింది. అది కండ్ల నిండుగా మనమంతా చూసుకున్నాము, అన్నను ఒక ఆనర్ చేసినాము. ఇవాళ కూడా ఒక ఘనమైనటువంటి కళాకారులతోటి ఘనమైన నివాళి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది కూడా నిజంగా గొప్ప హానర్ అన్నకు అని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఒకటే నిన్న మీడియా మిత్రులతోటి అడిగినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పినాను, అధికార లాంఛనాలతో జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని. అంటే అధికార లాంఛనాలతోటి జరపాలని అనుకున్నటువంటి ప్రభుత్వాలు అతని మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి అన్న తన జీవిత సహచరి కామ్రేడ్ విమలక్కతో కలిసి ఎంతోమంది దగ్గరకు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఎందుకు ఎత్తే లేకపోయింది? కనీసం ఇప్పటికైనా స్పందించి ప్రజా ఉద్యమకారులపైన ప్రజా ఉద్యమాలపైన నిర్బంధాన్ని కొనసాగించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నా అభిప్రాయంగా నేను చెప్పినను. ఎత్తేయాలని చెప్పేసి కూడా నేను చెప్పినాను. అది చివరి వరకు ఆఖరికి కేసులతోటే అన్న మనకు దూరమయ్యండు, కేసులతోటే అమరత్వం పొందేండు అన్న. అట్లా ఆయన అమరత్వం పొందే కంటే ముందు పోయిన నెల సరిగ్గా 20వ తేదీ నిమ్స్ హాస్పిటల్లో ఒక కామ్రేడ్కు ఆరోగ్యం బాగలేదని మేము సెకండ్ ఒపీనియన్గా నిమ్స్ హాస్పిటల్కు ఆ రిపోర్ట్స్ పట్టుకొని పోయినప్పుడు నేను కామ్రేడ్ అమర్ ఆ డాక్టర్ దగ్గరికి పోయి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో నిమ్మసత్యనారాయణ అన్న ఫోన్ చేసి గద్దరన్న వచ్చిండురా వస్తావా అని అడిగిండు. గద్దరన్న వస్తే ఎందుకు రాను అని చెప్పేసి గద్దరన్న దాకా పోయి కూర్చొని చాలా విషయాలు ఈ ఆరోగ్య సమస్యలే మాట్లాడి అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అమర్ని దగ్గరికి తీసుకొని నాకు ఒక పాట రాయాలరా తమ్ముడు నువ్వు అని చెప్పిండు. నీ మీద ఇప్పుడేందే ఎప్పుడో రాసిన నీకు తూటా తలిగినప్పుడే పాట రాసినా నేను. ఆ పాట అరుణోదయ పాడింది. కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. ఈ పాట ఆనాడే అరుణోదయ పాడిందంటే అది కాదు, ఇప్పుడు మళ్ళా రాయాలి అని అన్నాడు. అంటే బహుశా మరి తనకి ఎందుకు ఏమనిపించిందో తెలియదు, కానీ పాట రాయాలని ఎందుకన్నాడో బహుశా ఇందుకే అన్నాడేమో అనేటువంటిది ఒక బాధ మాత్రం మాకు మిగిలింది. ఆ పాట ఇప్పుడు మళ్ళీ కొత్త పాట ఒకటి కామ్రేడ్ అమర్ రాసిండు. దానికంటే ముందుగా నేను అరుణోదయ టీం ఎన్ని వేదికలు పంచుకున్నామో ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్న జీవితం ఆర్ట్స్ లవర్ నుంచి మొదలై తర్వాత జననాట్య మండలి, ఆ తర్వాత అనేక సందర్భాల్లో చర్చలు, చర్చల కంటే ముందు చర్చల తర్వాత ఎట్లెట్లా ఆ ప్రస్థానం మొదలైందో వారితో పాటు మా ప్రస్థానం కూడా అటు జననాట్య మండలి, ఇటు అరుణోదయ 72లో ఆవిర్భవించినటువంటి జననాట్య మండలి, ఆ తర్వాత 74లో ఆవిర్భవించినటువంటి అరుణోదయ, ఈ రెండు విప్లవ సాంస్కృతిక ఉద్యమాలు రెండు పాయలుగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఎన్నో జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని పంచుకోవడానికి అనేక వేదికలు ఉన్నప్పటికీ ఇవాళ ఒక ఘనమైనటువంటి నివాళి కళాకారులతో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ చెప్పక తప్పదు అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే అన్న తల్లి గురించి రాసుకున్నటువంటి పాట మీ అందరికీ తెలిసిందే, అది నేను కూడా వాడిన, మీరందరూ వాడుకున్నట్టే మేము కూడా వాడినాము. సిరిమల్లే సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. సిరిమల్లే సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట అనేక వేదికల మీద నేను పాడినను. అంతేకాదు బిడ్డ పుడితే ఎట్లుంటుంది, అంటే ఇవాళ లోకం మీద బిడ్డ బుడితే ఎట్లుంటుంది, కొడుకు బుడితే ఎట్లుంటుంది అనేటువంటి దానిపైన
ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న అందరికీ దగ్గరికి అంటే ఒక ఉత్పత్తి అనేటువంటిది ఉత్పత్తి శ్రమ ప్రకృతి వీటిని చాలా ప్రేమించేవాడు అన్న అందుకని శ్రమను గౌరవించేటువంటి వ్యక్తి ఉత్పత్తికి దగ్గరగా లేనోడు దేనికి పనికిరాడు అనేటువంటిది అమర్ చెప్తుంటాడు చాలాసార్లు అందుకనే ఉత్పత్తిని శ్రమను గౌరవించినటువంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా కూడా సరిగ్గా చూసుకోలేరు అందుకోసం భూమికి భారంగా బతికే బతుకులు ఉంటాయి కానీ ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు వాళ్ళు కడుపు నిండా తిని పది మందికి కడుపు నిండా పంచేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పాటని కామ్రేడ్ గద్దరన్న అక్కున చేర్చుకొని ఆ పాటని శ్రమజీవుల దగ్గరికి చేర్చినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కామ్రేడ్ గద్దరన్న అందుకోసమే ఇవాళ అనేక పాటలు ఎన్ని పాటలు వచ్చినా అన్ని పాటలు కూడా గుడిసెదాకా పోయినాయి గుడిసెదాకా పోయినాయి ఆ పాటలన్నీ కూడా అందుకోసం ఎన్ని పాటలో ఒకటి కాదు రెండు కాదు ఏ పాట రాసినా అది అందరికీ చేరువగా ఉండే విధంగా ఉండేటువంటి పాటలు ఉంటాయి అందుకోసమే నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఒట్టేనాని ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఒట్టేనాని ఓలచ్చ అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి ఇట్లా ఈ పాట ఇంకా చాలా పాటలు మేము పొద్దుతిరుగుడు పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే లైకురాకుల ముద్దాడే యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే ఇట్లా ఎన్నో పాటలు ఎన్నో జ్ఞాపకాలు అంతేకాకుండా కామ్రేడ్ సంజీవ్ యొక్క శైలిని తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నటువంటి కామ్రేడ్ గద్దరన్న ఇంకా రా 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 దానికంటే ముందుగా ఏదైతే కోరి పాట రాపించుకున్నాడో కామ్రేడ్ అమర్ చేత ఆ పాట మీ ముందు కొత్త పాట పాడిన తర్వాత దీనితో ముగించేస్తాను నిన్న మొన్న
అన్నతో కలిసి ఉండి అక్కడ గొంతంత పోయింది. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన గద్దరు విప్లవయుగాన గద్దరు జననం, విప్లవయుగాన విప్లవ గీతం పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఉరుముల మెరుపుల నగ్జల్ బరికి పుట్టిన బిడ్డర గద్దరు. అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దరు. అంటరాని ఆర్తనాదరు తెలంగాణ తెగింపు అప్పిన వీరంగణమే గద్దరు. తెలంగాణ తెగింపు అప్పిన వీరంగణమే గద్దరు. మూడు స్రవంతుల మేలు కలయిక నిన్నటి నేటి రేపటి ఉదయిక. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. రాలిన యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమల గద్దరు. అమ్మల అమ్మల ప్రేమల గద్దరు. వెన్నుల తూటను నెచ్చలి చేసిన నెమలి ఆటరా గద్దరు. నెమలి నింగికెగిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరా గద్దరు. నింగికె ఎర్ర జెండను గుండె కద్దుకొని పంచశీలినని ప్రకటించెను కదా. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆనాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు. చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు. చెలిమితో పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దరు. పంచరు చెమట ధారకు గలం ఊటక ప్రజా సంస్కృతే ప్రగతి బాటక. పాటకు పాటకు లేదు మరణం, పాటకు లేదు మరణం. జనమాటకు లేదు మరణం, పాటకు ప్రాణం ప్రజలే. జనమాటకు మూలం శ్రమనే. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే. పాటకు గుమ్మడి విటలుగా పుట్టిన కానీ గుమ్మడి విటలుగా జనం యుద్ధ బాటే ఆ పట్టిన పాట. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు ప్రాణం శ్రమనే. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం జననే. జనమాటకు మూలం శ్రమనే, జనమాటకు మూలం శ్రమనే. జనమాటకు మూలం శ్రమనే. అందుకే లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి ఆ అభిమానులకైనా ఒకటే మా అభిప్రాయం చెప్పినాము. ఇక్కడ వచ్చుకున్నటువంటి కళాకారులకైనా ఎవరికైనా ఒకటే మాట, ఇవాళ మనం గద్దరన్నకు సరైనటువంటి నివాళి అని అనుకుంటున్నప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మూడు రకాలుగా మనం ఎట్లయితే అన్నను మాట్లాడుకున్నామో, అటు నక్సల్ బరి, రెండు కుల నిర్మూలన పోరాటాలు, మూడు తెలంగాణ ఉద్యమం, మూడు కలగలిసి మనం ఆ విధంగా సాగించినాడే అన్నకు సరైనటువంటి నివాళి అని తెలియచేస్తూ, నువ్వు లేచి రావద్దు గడికి గడికి, అందరికీ గంటలు గంటలు ఇచ్చి పొద్దున్నీ కూర్చోబెట్టి.
అందుకని చివరగా ఇంకా ఏమి ఎక్కువసేపు కూడా నేనేం తీసుకోను. ఇంతమంది ఉన్నాం ఇక్కడికి, తమ్ముడు శంకర్ ఉన్నాడు, ఇంకా మన వరంగల్ శంకర్ కూడా తను మాట్లాడిండు, సీనన్న ఉన్నాడు, వరంగల్ సీనన్న ఉన్నాడు, రాజనరసింహ అన్న ఉన్న ఇక్కడనే ఉన్నాడు అన్న. ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు. ఈ దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు. ఆ కుమ్మరి వాములు మండినై, అరే కుమ్మరి వాములు మండినై, ఆ మంగళి కత్తులు మెరిసినై, కుమ్మలి వాము ధన 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 మాదిగ డప్పులు చాల్, ధన 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 మాదిగ డప్పులు దండోరా మోగించినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు. దండులు గదిరినై, అరే చీమల దండులు గదిరినై, ఆ పాముకు గుండెలు అదిరినై, చీమల దండులు గదిలినై, ఆ పాముకు గుండెలు, ఆ చీమల దండులు గదిలినై, ఆ పాముకు గుండెలు అదిరినై, చీమల ఈ మేక పొటేళ్ళు దుంకినై, పులులు పరుగులు తీసినై, ఆగదు 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 ఈ ఆకలి పోరు. ఆకలి పోరు, ఈ ఆకలి పోరు, ఈ ఆకలి పోరు ఆగదు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు అక్కగారికి. నేను బాగా సేమ్ గద్దరన్న పాటలు ఎట్లా ఇని పెరిగినో, టీవీ క్రికెట్లో వినడమే కాదు, ప్రత్యక్షంగా గ్రామాల్లో ఊళ్ళల్లో క్యాంపెయినింగ్ అరుణోదయ టీములు వచ్చి సారా వ్యతిరేకంగా గుట్కా వ్యతిరేకంగా అట్లాంటి పోరాటాలు నడుస్తున్నటువంటి కాలంలో మేము చిన్నవాళ్ళం. అక్కడిని చూసి పెరిగినటువంటి వారిని. దాదాపు అనేక రాష్ట్రాలు నేను విమలక్కతో కలిసి ప్రయాణం చేశాను. నన్ను వెంట ఉండి తీసుకొని పోయి మరి నడిపించినటువంటి అక్క ఈరోజు గద్దరన్న సంతాప సందర్భంగా మరి ఇంత మనసు విప్పి ఆర్ట్ఫుల్గా అందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా, బాధ గద్దరన్న లేడు అనేటువంటి బాధ ఉంది, కానీ ఒక కుటుంబంగా అందరం కలిసినమనేటువంటి ప్రేమ మాత్రం మరి నేను దాన్ని మరవలేను. ఏదేమైనా ఆయన జీవితం ప్రజలకు అంకితం. అట్లా ఆ వరుసన విమలక్క, గోరెట్టి వెంకన్న, జయరాజన్న ఈ తెలుగు నేల మీద నిర్బంధ కాండను ప్రశ్నిస్తూ పాడినటువంటి అనేక పాటలు, నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి పాటల్లో నెత్తురు భారం దెండడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు భారం దెన్నడో. మిరుగు
మునుగురు అరె మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీసం వలసిన నేరమే నా తెలంగాణ తల్లలో ఎన్ను వారం తన్నడో నా తెలంగాణ పల్లెలో నేల కురాలం అట్లాంటి ఎన్నో పాటలు వచ్చి సజీవంగా ప్రజల్లో బతుకున్నాయి థ్యాంక్ యూ అన్న అక్కకు మరొకసారి